వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు మైదా బర్ఫీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ మైదా బర్ఫీలు చాలా టేస్టీగా ఉంటాయండి, అంతేకాదండి నోట్లో వేయంగానే మెల్ట్ అయ్యే విధంగా ఉంటాయండి. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ బర్ఫీని తుంచి కూడా చూపిస్తానండి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసారు కదా. ఇదే విధంగా మీకు కూడా రావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక కప్పు మైదా వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోనే హాఫ్ కప్పు కరిగించుకున్న నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఒక కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి. రెండు మైదా పిండి నెయ్యి కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇలా గట్టిపడుతూ ఉన్నట్లు అనిపిస్తుందండి. ఇలాగే మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే కొద్దిగా పలచపడుతుందండి. మళ్ళీ కూడా అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ మైదా పిండిని. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా పలచబడింది కదా, ఇంకా కూడా పలచబడుతుందండి. మనం ఫ్రై చేసుకునే కొద్దీ ఈ మైదాపిండి మిశ్రమం అనేది పలచబడుతూ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా పలచబడిందో. ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మైదాపిండిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మైదాపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకుని మరొక కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని రెండు కప్పుల పంచదార వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ కరిగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు పాకం అనేది ఈ విధంగా తీగ పాకంలాగా రావాలండి. వీడియోలో చూపించిన విధంగా తీగ పాకంలాగా రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పాకంలో మైదా పిండి మిశ్రమం అనేది కలిసే విధంగా ఇప్పుడు నేను స్టవ్ని ఆన్ చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మైదా పిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కూడా ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకున్నానండి. ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఈలోపు మనము ఒక మౌల్డ్కి నెయ్యి రాసి పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా మనకు కొంచెం దగ్గర పడినట్టు తెలుస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం చిక్కబడుతుంది. ఇంకొంచెం చిక్కబడేంత వరకు కూడా ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదండి, ఈ పిండిని కొద్దిగా మనము వేరొక బౌల్లోకి వేసుకొని చల్లారిన తర్వాత ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలండి. అప్పటి వరకు కూడా ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మనకు బాగా దగ్గర పడినట్టు తెలుస్తుంది కదా. ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనము బాగా కలుపుకోవాలండి. అంతేకాదండి, అంచుల వెంబడి కూడా కొద్దిగా లైట్గా గట్టిపడుతున్నట్టు తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాగే మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము మౌల్లోకి ఒక సగం వరకు వేసుకోవాలండి. మొత్తం మైదాపిండి మిశ్రమాన్ని వేసుకోకుండా సగం వరకే వేసుకున్నాను. సగం మైదాపిండి మిశ్రమాన్ని ఈ మౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడు ఇంకో సగం ఉన్న మైదాపిండి మిశ్రమంలో రెండు చిటికాల ఆరెంజ్ ఫుడ్ కలర్లో కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోనున్నానండి. అది ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్లోనే ఉందండి, ఆన్ చేసుకోలేదు. స్టవ్ ఆఫ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఇక మనము స్టవ్ అనేది ఆన్ చేసుకోకూడదు. ఫుడ్ కలర్ అనేది బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. మీకు ఈ విధంగా వద్దు అనుకుంటే మొత్తం కూడా మౌల్లో వేసేసుకోవచ్చు అండి వైట్గానే. నేను కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చండి ఫుడ్ కలర్ని. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఆరెంజ్ కలర్లో ఉన్న మైదాపిండి మిశ్రమాన్ని కూడా దీనిపైన వేసుకుంటున్నాను. ముందుగా మనము వైట్ కలర్లో ఉన్న మైదా మిశ్రమం వేసుకున్నాం కదా మౌల్లో, దానిపైనే ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న మైదాపిండి మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా కడాయిలో ఉన్న మొత్తం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒక స్పూన్కి నెయ్యి రాసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఇక్కడ బాదం పప్పు ఇంకా జీడిపప్పు పలుకులను కూడా పైన చల్లుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే లోపలికి కొద్దిగా వెళ్ళిపోయి అంటుకుని ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ కూడా. నేనైతే అవేమీ వేసుకోలేదు. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. 30 నుంచి 60 నిమిషాల వరకు బాగా చల్లారనివ్వాలి. నేనైతే 40 నిమిషాల వరకు చల్లారనిచ్చానండి, బాగా గట్టిపడిందండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి రివర్స్ చేసుకుని పైన తట్టామంటే ఈ విధంగా ఈజీగా ఉడచేస్తుందండి. చూస్తారు కదా మౌల్డ్కి ఎక్కడేగా అంటుకోకుండా చాలా ఈజీగా ఉడచేస్తుంది ఈ మైదాపిండి బర్ఫీ అనేది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి. మనకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఈ మైదాపిండి బర్ఫీని. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చాలా తక్కువ పదార్థాలతోనే ఈ విధంగా మనము స్వీట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాల్సింటే అప్పుడు. మీకు మైదాపిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమపిండితో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బర్ఫీలను కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ స్వీట్ను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. అంతేకాదండి ఇందులో మనము ఫుడ్ కలర్ కూడా వేసాం కాబట్టి కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. చూశారు కదా ఈ మైదాపిండి బర్ఫీ అనేది ఎంత బాగుందో చూడటానికి. చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గానే ఉంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.